మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. మొత్తం మేము చూసుకున్నట్లయితే సజావుగా స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష, సో అన్ని పేపర్లకు సంబంధించి కీలు ఎప్పుడు ఇస్తారు, అదేవిధంగా కీలకు అబ్జెక్షన్లు ఎప్పుడు ఇస్తున్నారు, ఫైనల్కి ఎప్పుడు ఇస్తున్నారు అనేది ఇప్పుడు మనకు డీటెయిల్స్ అయితే రావడం జరిగిందనమాట. పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయ పరీక్షలు అయితే అర్హత పరీక్షలో సాంఘిక అదే తెలుగు భాష ఉపాధ్యాయులకు పరీక్ష అయితే జరిగింది, సజావుగా జరిగిందనమాట. మొత్తంగా దీనికి సంబంధించి 83% మంది హాజరయ్యారు. అయితే మధ్యాహ్నం జరిగిన తెలుగు భాష ఉపాధ్యాయ అర్హత పరీక్షలో 16,000 చిల్లరకు 15,000 మంది అయితే హాజరయ్యారు. ఇక్కడ ఉపాధ్యాయ అర్హత పరీక్షల తొలికి విడుదల చేసే అభ్యర్థుల నుండి అభ్యంతరాలను స్వీకరిస్తామని కూడా పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ గారు అయితే తెలిపారు. ఈ మేరకు కమిషనర్ షెడ్యూల్ను కూడా ప్రకటించారు. సెకండరీ గ్రేడ్ టీచర్ విభాగంలో ఈరోజు రేపు అభ్యంతరాలు స్వీకరించి 7వ తేదీ నాటికి విడుదల చేస్తామన్నారు. స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్ విభాగంలో ఈ నెల 7 ప్రాథమికకిని ప్రకటిస్తారు. 6వ తేదీన అభ్యంతరాలను క్షమించాలి, నేడు ఈరోజు అయితే ప్రాథమికని విడుదల చేసి 6వ తేదీన అభ్యంతరాలు అయితే స్వీకరించి 7వ తేదీన తుదికి అయితే ఇస్తారన్నమాట. ఇక స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ విభాగంలో చూసుకున్నట్లయితే 7వ తేదీన ప్రాథమికకి విడుదల చేస్తారు, 8వ తేదీన అభ్యంతరాలు స్వీకరించి 9వ తేదీన ఫైనల్కి అయితే తుదికి అయితే ఇస్తారు. ఇక 1B 2B ప్రత్యేక విద్యా పరీక్షకు సంబంధించిన ఈ నెల 7వ తేదీన ప్రాథమికకి విడుదల చేస్తారు, 8వ తేదీన అభ్యంతరాలను స్వీకరించి 9వ తుదికి విడుదల చేస్తారన్నమాట. సో ఈ విధంగా అన్ని పేపర్లకు సంబంధించి కీలు అబ్జెక్షన్లు అదే ఏదైతే అబ్జెక్షన్ చేస్తారో ఆ అబ్జెక్షన్కి సంబంధించి డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.